మీతో మాట్లాడతాను మీనా గారు. రైట్, వెంకటస్వామి గారు నమస్కారం అండి. హైదరాబాద్ పై చాలా విమర్శలు వస్తున్నాయి, చాలా వ్యతిరేకత వస్తుంది. అసలు నిజంగా హైదరాబాద్ లో చాలా అక్రమ కట్టాలు ఉన్నాయి, అంటే వాటిని పట్టించుకోకుండా కేవలం పేదవాటిని ఎందుకు టార్గెట్ చేశారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఏ రకంగా ఆదుకుంటారు? అసలు వాళ్ళకి ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చడం ఏంటి అని చాలా వ్యతిరేకత వస్తుంది కదా. అసలు వారికి ఇండ్లు కూల్చడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయి, ఏం చెప్తారు? నిజంగా వాళ్ళ విషయంలో చాలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంది? యాక్చువల్లీ నోటీసులు ఇవ్వలేదు. తర్వాత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ డే వినోద్ గారే ఉన్నట్టున్నారు గతంలో మీ టీవీలోనే. ఆయన అప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడడానికి జమానాస్వామి తరపున్నారు. ఆయన ఒక అప్పుడేమో హైడ్రా కరెక్ట్ అన్నాడు, ఇప్పుడేమో హైడ్రా కరెక్ట్ అన్నాడు. నేను ఎప్పుడైనా చట్టం పాలసీ రూపొందించాలని చెప్పినా, నేను అప్పుడు కరెక్ట్ అనలే. పాలసీ రూపొందించకుండా ఇష్టారాజ్యం చేయడం కుదరదు. హైడ్రా మంచిదే, ఇప్పటికూడా హైడ్రా మంచిదే, నేను కాదనట్లేదు. సావధానంగా వినాలని విన్నాను, నా వివరణ కూడా వినండి. చెప్పండి అన్న, చెప్పండి. నేను ఏమంటున్నా అంటే, అది వినోద్ గారు కావచ్చు, ద ఫస్ట్ డే వెన్ వి మెట్ ఇన్ సేమ్ టీవీ, బీజేపీ మిత్రుడు ఇచ్చినా లేకపోతే ఇంకా బీఆర్ఎస్ ఇచ్చినా లేకపోతే మీలాంటి అనలిస్ట్ ఇచ్చినా, మేము సలహాలను సూచనలను సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పినాం. ఈ గోల తప్పితే కన్సెప్టివ్ ఆలోచన విధానమే ప్రతిపక్షాల నుంచి లేనే లేదు. మొన్న కిషన్ రెడ్డి గారు ఒక లేఖ రాస్తున్నాం, ఆ లేఖలో సహజ న్యాయానికి వ్యతిరేకంగా జరుగుతుంది అన్నారు. అదో పద్ధతి. ఆ సహజ న్యాయానికి వ్యతిరేకంగా ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా దాన్ని సూచించినట్టు ఏదంటే, దాన్ని మనం సరిచేసుకునేటువంటి అవకాశం ఉన్నది. పుట్టగానే ఎవడు నిష్ణాతుడు కాదు, ఎవరికి 100% రాజ్యాంగమో 100% అన్ని తెలిసి ఉండకపోవచ్చు. కానీ మాకేం తెలియకుండా మేమేమో అనారిగాలంలాగా మాకు ఇప్పటిదాకా పాలన తెలియనట్టుగా మన వినోద్ గారు మాట్లాడము హాస్యాస్పదం. మాకు మున్సిపల్ చట్టాలు తెలుసు, మాకు అడ్వకేసీ తెలుసు, మాకు రాజ్యాంగం తెలుసు, మాకు పాలనా విధానాలు తెలుసు. మొన్ననేమో హైడ్రాను సమర్థించి, నిన్ననేమో కూల్చివేతలు కరెక్ట్ అని, ఇవాళేమో హైడ్రా ఎవరండి, ధనవంతులు కూల్చివేతలు కరెక్ట్ అని, అసలు ఎవరు మన ముఖ్యమంత్రి ఎవరండి అని అంటే, మరి రాజ్యాంగం విషయంలో వారికి ఉన్నటువంటి అవగాహన ఏందో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి ఈజ్ ద కేర్ టేకర్ ఆఫ్ ద స్టేట్ అండ్ డెఫినెట్లీ ఈ కెన్ టేక్ ద యాక్షన్ అగెన్స్ట్ ది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. ఓ ఇల్లీగల్ అన్న తర్వాత లీగల్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పినా నేను గతంలో, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అయితే మా పాలసీలో ఆ రోజు ఈ రోజు మేము పేదలకు హాని చేయాలనే ఉద్దేశం మా మనసులో లేదు, మా చర్యలలో లేదు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి తదంగంలో మేము ఆల్టర్నేట్ చూపిస్తామన్నా కూడా కొంతమంది రాజకీయ ప్రోద్బలం తోటి అక్కడి నుంచి కదలడానికి కూడా వాళ్ళు సుంకంగా లేరు, రచ్చ చేస్తున్నారు. మరి కదిలిపోతున్న వాళ్ళని ఈ మీడియా వాళ్ళు ఎవరు చూపెట్టలేరు? డబుల్ బెడ్రూమ్ తీసుకొని అధికారుల నుంచి హ్యాండ్ఔట్ తీసుకొని వాళ్ళ ఇండ్లను హ్యాండ్ఔట్ చేస్తున్నటువంటి వాళ్ళని ఎవరు చూపెట్టలేరు? హరీష్ రావు కన్నీరు చూపెడుతుంటారు, కానీ అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసం గురించి ఎవరు చూపెట్టడం లేదు. నిన్నటి దాకా కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తానన్నటువంటి ఇదే వినోద్ అన్న ఇలా కేసీఆర్ కోసమే మేము టార్గెట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. నిన్న కాక మొన్న నాగార్జున కూర్చినప్పుడు సంతోషమే వ్యక్తం చేసినారు, ఇంకా కొన్ని కట్టడాలను అక్రమ కట్టడాలు కూర్చినప్పుడు సంతోషమే వ్యక్తం చేసినారు. మీరే మీలాంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు అడిగింది ఏంటంటే, అసలు ఆ కేటీఆర్ సంబంధించినటువంటి అది ఫామ్ హౌస్ ఎందుకు కూలిస్తలేరు, అసదుద్దీన్ ఓవైసి సంబంధించి ఎందుకు కూలిస్తలేరు, లేకపోతే అది మహేందర్ రెడ్డికి ఎందుకు కూలిస్తలేరు అని అడిగినారు. అవన్నీ కూల్చడానికి మేము ముందుకెళ్తున్నాము. మాకు అసదుద్దీన్ అఫరుద్దీన్ ఓవైసి చుట్టం కాదు, లేకపోతే మా ఇప్పుడు పార్టీలో చేరినంత మాత్రాన మహేందర్ రెడ్డికి మేము ఎగ్జెంప్షన్ ఇవ్వాల్సిన అక్కర్లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారి ఈ అన్నకు సంబంధించిన ఇంటికి కూలుస్తామని చెప్పినాము, కూలుస్తాము. ముఖ్యమంత్రి గారిది కూడా బఫర్ జోన్ లో ఎల్టీఎఫ్ లో ఉంటే కూలుస్తాము. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పాలసీ. దీంట్లో పేదలకు మీరు అన్నట్టుగా
ఆల్టర్నేట్ చూపిస్తామో 100% చూపిస్తాం. వాళ్ళ కన్నీళ్లను మేము వాళ్ళతోటే మేము గెలిచినాం, వాళ్ళతోటే మేము గెలిచినాము. వాళ్ళ కన్నీళ్లను పెట్టించుకొని మేము ఆ ఉసురు పోసుకునే ఉద్దేశం మాకు లేదు. బీజేపీ మిత్రులు సూచించేటువంటి మిగతా వాళ్ళు సూచించేటువంటి విధి విధానాలలో ఎక్కడైనా లోపాలు జరిగితే డెఫినెట్ గా దాన్ని మేము సరి చేసుకుంటాం. దాన్ని ప్రజాపక్షంగా, ప్రతిపక్షం వాళ్ళు ప్రజాపక్షంగా, అధికార పక్షం వాళ్ళు కూడా ప్రజాపక్షంగానే, అది కూడా పేదల పక్షంగానే మనం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎలాంటి సూచనలు ఇచ్చినా తీసుకుంటాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, పేదలను అండగా నిలబడతాం. ఆ భరోసా మేము మా మేనిఫెస్టోలో ఇచ్చినాము, మా కాంగ్రెస్ పార్టీ నేచర్ లో ఉంది, ఇప్పుడు కూడా మేము దానికి కట్టుబడి ఉన్నాం. ఎక్కడన్నా ఇబ్బందులు జరుగుతున్నటువంటి వాటిని దాన్ని గోరంతలు కొండంతలు చేసి చూపించి దాన్ని హైదరాబాదుల సంఘం అని చెప్పి అక్రమాలు కట్టుకున్న వాళ్ళందరూ హైదరాబాద్ పేరుతోటి టిఆర్ఎస్ భవన్ పోయి కూర్చుంటే హరీష్ రావు గారు కన్నీరు పెడితే మరి అదే వాళ్ళ మామగారే చెప్పినారు కదా. అలా మామగారు చెప్పిన స్టేట్మెంట్ ను ఒకసారి దోరాయించమంటున్నా. ఈ మన వినోద్ అన్నకు కూడా చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎన్ని నాలాల మీద ఎన్ని అక్రమ కట్టణాలు ఉన్నాయి, బయట ఎన్ని అక్రమ కట్టణాలు ఉన్నాయి, వీటిని అన్నిటిని తొలగించకపోతే హైదరాబాద్ కు అరిష్టమే ఉంటదని స్వయంగా గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లెక్కలతో సహా చెప్పింది. ఒకసారి గుర్తు చేసుకొని గవాటనే మేము టచ్ చేస్తున్నాం. మేము కొత్తగా ఏం అజ్జేయలేదు, కొత్తగా మేము కూడా డాటా తీసుకొని డెఫినెట్ గా ఎక్కడెక్కడైతే వెంకటస్వామి అన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ రోజు ఇట్లా మాట్లాడుతుంది.